మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి స్త్రీ దేవుడు నా భర్తని నన్ను ఆయన పని కొరకు ప్రత్యేకించాడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయనను మాత్రమే కాదు ఆయనకు సాటైన సహాయముగా నా తల్లి గర్భంలో నన్ను కూడా నిర్మించాడు కాబట్టి ఆయన నేను ఇద్దరం కలిసి నశించిపోతున్న ఆత్మలను రక్షించి దేవుని సంఘ నిర్మాణం జరిగించి దేవునితో జత అయ్యాం కాబట్టి సంఘములో ఆయన పాత్ర ఎంత ఉందో నాది ఇంకా ఎక్కువ ఉంది అని గుర్తుపట్టి మూడు సంగతులు చెప్తాను స్త్రీ ఒక దైవజనునికి బాధ్యగా దైవ జనురాలిగా తగిన ప్రవర్తన కలిగి దైవజనునికి మంచి సహకారీ అయ్యి అద్భుతమైన సపోర్ట్గా బ్యాక్ బోన్ అంటారే అలా నిలబడాలి ఆడు మనిషి చాలాసార్లు గాయాలై వస్తాడు రకరకాలుగా గాయపరచబడి వస్తాడు అలా వచ్చినటువంటి దైవజనుడు నిరు నిరుత్సాహపడతాడు నీరు గారిపోతాడు ఏంటో నా వల్ల ఏటట్లేదు దేవుడు నన్ను పనికి పీల్చాడు కానీ నా చేత ఏటట్లేదు నేను ఇటు కుటుంబాన్ని అటు సంఘాన్ని అంటే నాకు చేత కావటం లేదని నిరుత్సాహపడితే అయా నువ్వు అట్లా ఏమీ కృంగిపోవద్దు అవసరమైతే కుటుంబాన్ని నేను చూసుకుంటాను దీని గురించి నువ్వు మర్చిపో సంఘం అనే కుటుంబం మీద దృష్టి పెట్టు దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు పిలిచిన వాడు నువ్వు నిరాశపడద్దు సానుకు చోటిపోద్దుపోద్దు ధైర్యం తెచ్చుకో ప్రార్థం చేద్దాం అని దైవజనులకు సపోర్ట్గా నిలిచి గొప్ప సేవ వారి ద్వారా జరగటానికి కారకులైన ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహాతల్లు ఉన్నారు కష్టపడి సేవకుడు సేవ చేసి ఒక్కోసారి ఉండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కొంతమంది పిల్లలకి ఏమని చెప్పారో తెలుసా మీ అయ్యా జోలే కట్టాడరా జోలే పని చేయటానికి సోమరి అయి చాకిరీ చేయడం చేతగాక పనికిమాన్లోడయి దేవుని సేవా సేవా సేవ అని ఒక జోలి కట్టి బయలుదేరాడు అడుక్కోటానికి ఇంకేం నిండిద్ది మీ కడుపు ఏమి నిండిద్ది మీకు వస్తాయి మీకు మంచి స్కూలేమో వచ్చిద్ది మీ కర్మ ఇంతే నా కర్మ ఇంతే ఎందుకమ్మా అట్లంటావు కొద్ది కాలం శ్రమ సహిస్తే తప్పకుండా ప్రభు ఆశీర్వదిస్తాడు ఎందుకు అలా అంటావు అంటే పిల్లల ముందు చులకనగా మాట్లాడి దైవజనుడు సేవలో ముందుకెళ్లకుండా ఆయన్ని నీరు గార్చి నిరుత్సాహపరిచి డబ్బుకు ప్రలోభించేటట్టుగా అతన్ని దిగజార్చి ఆయన రోషం కలిగినోడు డబ్బు కోసం తల ఉంచే రకం కాదు కానీ పైసలు లేకపోతే ఇంట్లో ఈ టార్చర్ తట్టుకోలేడు అందుకే తల వంచి ఎవరో ఒకళ్ళకి చేయి జాపే దీన స్థితికి దైవజనుడు దిగజార్టానికి సగం కారణం ఇంట్లో ఆడ మనిషి లేకపోతే ప్రార్థన చేద్దాం అయ్యా పిల్లలకు నేను చెప్తాను అందరం కలిసి మోకాళ్ళు ఉనుదాం ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని తప్పకుండా పోషిస్తాడు ఆయనే పంపుతాడు నువ్వు నీరు నిరుత్సాహపడద్దు అని ధైర్యం చేసి చెప్పి ముందుకు నడిపే వాళ్ళు తక్కువ మంది ఉంటారు నీరు గార్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భవిష్యత్తులో ఒకవేళ సేవా జీవితంలో శ్రమ ఎదురైతే పెద్ద సేవ 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 సేవని అడక్క తినే వేషం ఒకటి మొదలు పెట్టాడు ఈ జోలే ఒకటి గట్టి అడుక్కోవటం మొదలు పెట్టాడు ఈ దరిద్రుడు అని ఏ నాడు నీ నోట నీ హృదయంలో అది రాకూడదు ఒకవేళ దేవుని ఏర్పాట్లు ఆ దైవజనుడు దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే నువ్వు ఆయనకు ఒక ముళ్ళు లాగా వెనక్కి లాగే స్థితిలో ఉంటే దేవుడు నీకు తీర్పు కూడా తీర్చే అవకాశం ఉంది అవసరమైతే నిన్న ఆయన దగ్గర నుండి తప్పించే అవకాశం కూడా ఉంది నా పనికి నా బిడ్డను వాడుకోవటానికి ఈమె ఒక ఉంది అంటే ఆయన ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది ఓ స్త్రీ జాగ్రత్త నువ్వు సపోర్ట్గా నిలిచావు అనుకో నీ జన్మ చరితార్థం అయిపోతుంది కెరీటం నీకు కూడా ఉంటుంది నీ భర్త రాజు అయితే ఆయనకు సహకారిగా నీవు రాణివవుతావు అవుతావు ప్రైజ్ దాడ్ నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఆ ప్రేమే నిజమమ్మా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో వా కఠినమై లోపు కడ కనక ఎరుగని తెల్ల పాపురపై పైకి గిరావా కఠినమై నహి లోకపు డనక ఉన్నావా పురుషుణ్ణి రాజుగా చేసే దేవుడు నిన్ను రాణిగా చేయడం తప్పకుండా చేస్తాడు కాబట్టి మూడు విషయాలు అన్నాను మొట్టమొదటిది భర్త ఎదుట భర్త ఎదుట అన్ని విషయాల్లో జాగరూకత కలిగి ఆయన ఆదరించి ధైర్యపరిచి ప్రోత్సహించి దేవునితో ఆయన ఫ్రీగా గడపడానికి అనువైన రీతిని భార్య సహకరించాలి సేవా జీవితంలో కొన్నిసార్లు ఆకలి దప్పులు ఎదురైతే ఓపికతో సహించాలి తిరుగుబాటు చేయకూడదు ఇతరుల ముందు కానీ కన్నబిడ్డల ముందు కానీ భర్తని చులకనగా మాట్లాడకూడదు అర్థమైందా పిల్లల ముందు తేలిక చేసి మాట్లాడితే సమాజం ఆయన్ని సేవకుడిగా గౌరవించవచ్చు పిల్లలు లేదు చివరికి ఏమవుతారో తెలుసా ఎట్టవుతారో తెలుసా ఏలి కొడుకులు అలా అయిపోవడానికి కారణం ఏలి అని నేను అనుకోను కానీ ఏలీ భార్య ఏ ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఎందుకంటే తల్లి ప్రథమ గురువు అంటారు కదా ఎంత దరిద్రపు పెంపకం పెంచితే ఆ పిల్లలు అంత దౌర్భాగ్యులుగా తయారయ్యారు ఆ ఇద్దరు పిల్లలు అంటే మొదట ఏలీకి కానీ దేవునికి కానీ ఏలీ భార్య భయపడలేదు కనుక పిల్లలకు ఆ భయం రాలేదు ఆమె భయపడ్డట్టయితే దేవునికి భయపడ్డట్టయితే భర్తకు భయపడేది భర్తకు భయపడితే పిల్లలు కూడా తండ్రి పట్ల దేవుని పట్ల భయం వచ్చేది ఈ రెండు లేవు గనుకనే ఏలీ కుమారులు యహోవాను ఎరగని దుర్మార్గులై అనుంది దీనికి కారణం ఓన్లీ ఏలియేనా ఒకవేళ ఏలీకి నష్టం కలిగితే ఒక్కడిదేనా భార్యది కూడా అందుకే చెప్తున్నా భార్య పాత్ర ఉంది పిల్లల ముందు తోలనాడకూడదు భర్తని ముఖ్యంగా సేవకుడిని సేవకుడినే కాదు విశ్వాసైనా సరే నీ భర్తని నీ బిడ్డల ముందు ఎప్పుడు తోలనాడొద్దు ఒకవేళ ఆయన ఏదన్నా తోలనాడి నిన్న పెద్దవాడు భర్త యజమానుడు కనుక తగ్గించుకో ఏంటమ్మా నాన్న నేను అట్లా అంటాడు అంటే పెద్దవాడు ఆయన కోపం వచ్చింది ఏదో తప్పు చేశాను అంటాడు నన్ను అరిసిన ఆదరించిన ఆయనే కదా నేను చిన్నదాన్ని ఆయన పెద్దవాడు నన్ను ఒక మాట అంటానికి ఏం హక్కు లేదా ఆయనకి ఏంటి ఆయన అట్లా అంటాడేందని మీరు అడుగుతారేంట్రా ఆయన నా భర్త నన్ను కొట్టినా తిట్టినా నాకు ఆహారం పెట్టినా ఏం చేసినా ఆయన కదా ఆయనకు ఆ హక్కు ఉంది అధికారం ఉందని అని ఒకవేళ భర్త బలహీనుడయ్యు నన్ను అతన్ని పిల్లల ఎదుట సన్మానించాలి ఎవరి క్షేమం కోసమో తెలుసా భర్త క్షేమం కోసం కాదు నీ బిడ్డల క్షేమం కోసం వాడు వెధవైనా సరే నీ పిల్లల ముందు నువ్వు వాడిని వ్యధవం చేయకూడదు చేస్తే వారు అతనికి భయపడ్డరు రేపటి రోజున తండ్రిని తిరస్కరిస్తారు తర్వాత నిన్ను కూడా తిరస్కరిస్తారు భ్రష్టులు అవుతారు కొంతమంది ఎంత చులకనగా మాట్లాడతారో భర్తని పిల్లల ముందు అది మంచిది కాదు దైవజనుడు కూడా భారీ విషయంలో జాగ్రత్తగానే ఉండాలి తోలనాడకూడదు తొందరపడి చులకనగా మాట్లాడకూడదు ఇది జాగ్రత్త కాబట్టి స్త్రీ పాత్ర మొదటిది రెండవది సంఘానికి మాదిరి చూపే విషయంలో ప్రవర్తన స్త్రీ కూడా వస్త్రం దగ్గర నుండి మాట దాకా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకోవాలి పది పది మంది పురుషులు అంటే పది తలగుడ్డలు ఒక దగ్గర చేరిన కొట్లాట ఉండదు కానీ నాలుగు కొప్పులు ఒక దగ్గర అంటే కొట్టుకు చేస్తారని లోకలో సామెతుంది అంటే లేడీస్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే పది మంది అవసరం ముగ్గురు నలుగురు ఉంటే చాలు ఆ ముగ్గురు నలుగురులు ఎవరో ఒకళ్ళు అగ్గిపుల్ల బ్యాచ్ ఉంటారు ఆడళ్ళల్లో అని పెద్దోళ్ళు చెప్పారు నాకేం తెలుసు నేను అనుకునేరు పెద్దోళ్ళు కల్పించిన సామెత ఇది పది తలగుడ్డలు ఒక దగ్గర చేరిన కొట్లాట ఉండదు కానీ నాలుగు కొప్పులు ఒక దగ్గర అంటే కొట్టుకు చస్తారని పెద్దోళ్ళు చెప్పారు ఈ ఆడవాళ్ళు సంఘానికి వచ్చే స్త్రీలను జాగ్రత్తగా వాళ్ళని ట్రైన్ అప్ చేయగలిగితే వాళ్ళకు మంచి మాదిరిచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సిద్ధపరచగలిగితే వీరు సమాజంలోకి వెళ్ళి ఎన్నో ఆత్మల్ని గెలుచుకురాగలుగుతారు ఆడపిల్లలు ఆ నేపథ్యంలో వాళ్ళు మొట్టమొదట దైవ అంతగా పట్టించుకోరు కానీ దైవ జనురాలు ఎలా ఉందో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు ఒకవేళ అన్ని విషయాల్లో ఆమె పరిపూర్ణంగా కనపడితే తప్పనిసరిగా ఆమె మాదిరిని అనుసరిస్తారు ఆమె తన భర్తకు భయపడినదైతే వారు కూడా తమ భర్తలకు లోపడటం మొదలు పెడతారు ఆమె దేవుని ప్రేమించున్నదై ఆత్మల భారము కలిగి ఉన్నట్లయితే తామును దేవుని ప్రేమించి ఆత్మల భారంతో ముందుకెళ్లడానికి ఇష్టపడతారు ఆమె సత్రవర్తన కలిగి వస్త్రం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఆమె పవిత్రురాలుగా ఉంటే బలహీనరాణుగా ఉన్న స్త్రీలు సైతం వచ్చి కొద్ది కాలం ఆమె అనుభవాలను చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఆమె లాగా మారిపోవడానికి ప్రయత్నం చేస్తారు అందుకే ఒక మాట చెప్తున్నా దైవజనుడు నేను ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఇన్ని ఆత్మల్ని ఈ ఆత్మల్ని నేను రక్షించాలి ఈ గ్రామాన్ని ప్రభు కొరకు నేను సంపాదించాలని గురి పెట్టుకున్నట్టే దైవ జనురాలు కూడా ఒక గురి కలిగి ఉండాలి నేను నా భర్త మేము కలిసి ఈ గ్రామాన్ని ఈ పట్టణాన్ని ఈ పల్లెని ఈ ప్రాంతాన్ని ఈ ప్రదేశాన్ని దేవుని కొరకు సంపాదించాలి అని ఒక లక్ష్యం ఏర్పరచుకున్నప్పుడు ఒక గురి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అన్ని నిబంధనలు జాగ్రత్తగా ఫాలో అవుతారు పొరపాటున కూడా ఇది ఒక బ్రతుకు తెరువు అనుకోవద్దు బ్రతకడం కోసం పనిచేసాం అది గతం ఇప్పుడు బ్రతికించడానికి పనికి వచ్చాము అనేక మందిని బ్రతికించడానికి పనికి పూనుకున్నాం కనుక చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి విశ్వాసుల సైకాలజీ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది అప్పటిదాకా సేవకురాలు సేవకుడు అప్పటిదాకా దీనులుగా ఉండి అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు సేవకుడు సేవకురాలు అన్న ప్రతిష్ట జరిగిన తరువాత ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం గడవగానే ఇక ఆటోమేటిక్గా యజమానుడు యజమానురాలు అంతస్తులోకి వెళ్ళిపోతారు అమ్మగారికి అంట్లు తోమే వ్యక్తి ఒకళ్ళు కావాలా బట్లు ఉతికే వ్యక్తి ఒకళ్ళు కావాలా ఇల్లు మొత్తం శుభ్రం చేసే వ్యక్తి ఒకళ్ళు కావాలా సమస్త కార్యాలు చక్కబెట్టేవాళ్ళు కావాలా ఎందుకంటే మరి ఎట్లా చేస్తుంది అమ్మగారు కదా అమ్మగారు అంట్లెట్లా దోముకుంటుంది అమ్మగారు బట్టలు ఎట్లా ఉతికేసుకుంటుంది అమ్మగారు ఇల్లు ఎట్లా ఊడ్చుకుంటుంది పాస్టర్ అమ్మగారు కదా మరి సంగమన్న వచ్చినప్పుడు వాళ్ళ కోసం సేవ చేస్తున్నప్పుడు ఆ మాత్రం చేయరా ఏంది ఇళ్లలో పని దేవునికి స్తోత్రం కలిగినుగా ఏమండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మొత్తం చెప్పినేనే చేస్తారు దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసులు చేస్తారా పక్కకు పోయి ఏం మాయరోగమా దున్నపోతులాగా బాగానే తెచ్చింది రోజుకి ఐదు సార్లు తింటుందిగా అసలు ఏమేమి దయచండలి పనికి మళ్ళింది పాపిస్తుంది అని చండాలంగా అనుకుంటారు అమ్మగారికి అది తెలియదు అమ్మగారేమో మెయింటైన్ చేస్తూ ఉంటుంది వీటి దుర్మార్గుడు కూడా అనుకోవద్దు అట్లా ఎచ్చులు పడే వాళ్ళందరికీ తగలాలని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం నువ్వు అమ్మగారు అయితే నీకేం కొమ్ములు రాలా నువ్వు అయ్యగారు అయితే నీకేం ఇంకొకటి కాల వాళ్ళు ఏదో ప్రేమతో నీ చేతికి వాళ్ళ చేయి అందిస్తే అందివ నువ్వు స్తోత్రం నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు పాత్రలు అడుగుకుంటున్నావు అమ్మా నేను కూడా అడుగుతానమ్మా రెండు పాత్రలు అంటే కానీ అమ్మ దాన్ని ఏముంది స్తోత్రం అసలు లేమ్మా అంటే కాదులేమ్మా కాదులే కాదులే అమ్మా నా పని నేను చేసుకుని నా పని నేను చేసుకొని అమ్మా నా వస్త్రాలు నేను అమ్మా నువ్వే చేసుకోవాలి నేను ఒక ఒక విశ్వాసం అన్న మాట నాకు గుర్తుంది ఇద్దరు సేవకుల దగ్గరికి ఈ విశ్వాసి రెండు సందర్భాల్లో వెళ్ళటం జరిగింది కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర కొద్ది కాలం ఒక సేవకుడి దగ్గర ఉండటం జరిగింది ఒక సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉండి తర్వాత మరో సేవకుడి దగ్గర కొద్ది కాలం ఉన్న తర్వాత ఆ వ్యక్తి వచ్చి నాకు చెప్పిన ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం నాకు తెలిసింది ఎందుకు తెలుసా ఇక్కడికి వెళ్ళినప్పుడు మా చేత అన్ని రకాల పనులు చేయించారు జయించారు గారు జయించారు ఫలానా దగ్గరికి వెళితే అక్కడికి అక్కడ మేము ఉన్నన్ని రోజులు మేము టీ తాగిన కప్పు కూడా మమ్మల్ని తీనీయలేదు వాళ్ళే వాళ్లే తీశారు అని చెప్పారు ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించండి మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అరే అంతటి వాడే పరిచారం చేయటానికి వచ్చాను అని చెప్తే మరి మనం ఎందుకు వచ్చాము విశ్వాసుల చేత ఊడిగని చేపించడానికి వచ్చామా మనం సేవకి పనికి మళ్ళీ పనులన్నీ చేపించడానికి వచ్చామా ఇవన్నీ సంఘం ఉంది ఎందుకని ఆ సేవకుల కోటలో చెబితే బాగుండు కదా అంటారు ఏవో మీరు కూడా భవిష్యత్తులో చాలామంది సేవకులు అవుతారు పాస్టర్లు అవుతారు ఆ విశ్వాసంతోనే చెబుతున్న పాస్టర్లు అవుతారు అందుకని ముందే ఒక డోస్ ఇస్తున్న ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా ఎప్పటికే అందరూ బుద్ధి తెచ్చుకుంటారు జాగ్రత్తగా మసలుకుంటారు అని చెప్తున్నా నీ ప్రతి వేషాన్ని ప్రతి ప్రవర్తనని మనం పెట్టే ఆహారంతో సహా విశ్వాసికి పెట్టే ఆహారంతో సహా ఎక్స్రే అవుతుంది సద్దన్నం ఉంటే నువ్వే తిను ఆత్మీయ బిడ్డ వచ్చినప్పుడు అవసరమైతే అన్నం పెట్టు పొరపాటున నువ్వు కానీ సద్దన్నం పెట్టావా అవుట్ మరి సాక్ష్యం అంటే ఏంటి సమస్త ప్రవర్తన పరీక్షింపబడిద్ది పద్దాకలు చూడరు ఒకటి రెండు మూడు సార్లు అబ్జర్వ్ చేస్తారు తిరుగులేదు అనుకుంటే ఇక నీకు లోబడతారు విధేయులు అయిపోతారు ఒక తల్లి ఒక తల్లి తల్లి చూడాల అమ్మని చూడాల ఆమె మాకు అమ్మయ్యా వయసులో మాకంటే చిన్నదైనా మాకు అమ్మ నోరు జారదో చెయ్యి జారదో తప్పుడు ప్రవర్తన లేదు ఎంతవరకు మాట్లాడదో అంతవరకే మాట్లాడింది సమాజంలో జీవించే విషయంలో మాదిరి ప్రేమ చూపుటలో మాదిరి పరిశుద్ధతలో మాదిరి అంతే కదా భక్తిలో కూడా మాదిరి విశ్వాసుల్ని కూర్చోబెట్టుకునే విశ్వాసుల ముందు సుబ్బాయి వాళ్ళు ఇంట ఏందంట ఏంది నేనే జనం ఉన్నారు ఏంది సుబ్బాయం సంగతి వెంకాయం సంగతి నీకెందుకు బిడ్డలు దొరికారా మోకాళ్ళు వేయించు ప్రార్థన చేయించు కాసేపు దేవుడితో గడిపెట్టేట్టుచ్చే వాక్యం చదివించు ఆ కొంపలం వచ్చటి ఈ కొంపలం వచ్చటి నీకెందుకు నువ్వు సేవకురాలివి కదా దైవజనుడు జనుడు దైవజనురాళ్ళు ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే చాలామంది అనుకుంటారు ఏముంది ఈ మామూలు విషయాలు అనుకుంటారు చాలా సీరియస్ మ్యాటర్ ఇది పెద్ద పెద్ద పరిచర్యలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు సైతం వికార్లు అయిపోయింది ఇక్కడే ఈ బ్యాలెన్స్ అర్థం కాక కొంతమంది ఉంటారు లేడీస్ వద్దన్న వాగుతూనే ఉంటారు వద్దన్న మాట్లాడుతూనే ఉంటారు పాష్ట్రమ్మకి అతివాగుడు కూడా డేంజరే అసలు మాట్లాడకపోయిన డేంజరే దేవునికి స్తోత్రం కాబట్టి అతిగా మాట్లాడటం చేయకూడదు అలాగని అసలు మాట్లాడకుండా ఉండకూడదు పలకరించాలి బాగున్నారా అనాలి ఇంటికి వచ్చిన వ్యక్తికి ఆతిథ్యం చేయాలి తప్పనిసరిగా పురుషుడు లేనప్పుడు భర్త లేనప్పుడు సేవకుడు లేనప్పుడు విశ్వాసైనా సరే అమ్మా బ్రదర్ లేరా అంటే రండి లవ్వరండి కూర్చోండి అనకూడదు లేడు ఏదో పని మీద వెళ్ళారు సేవకు వెళ్ళారు ఫలానా టైంకి వస్తారు నైనా ఏదన్నా విషయం ఉంటే చెప్పండి అన్నలేరు అంటే అక్కడే నిలబడి నేను అన్నకు చెప్తానని చెప్పుకొని పోతాడు లేకపోతే చెప్తాడు అంతవరకు అక్కడే నిలబెట్టి ఆ విషయం అడగాలి కాసేపు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా అక్కడే నిలబెట్టింది వెళ్ళి ఎందుకంటే భర్త లేనప్పుడు పరపురుషుణ్ణి ఇంట రానియకూడదు సేవ అయినా సరే సాక్ష్యానికి మచ్చ వచ్చే అవకాశం ఉంది ఇది సేవకురాలు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆటోమేటిక్గా సంఘం కొంచెం విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎంటర్ అవుతాయి కాబట్టి అందరూ ఈ విషయాల్లో సేవ చేసేవాళ్ళు ముఖ్యంగా పురుషులు స్త్రీలు కొంచెం ఏజ్ మారితే ఇబ్బంది లేదు కానీ కాస్త చిన్న ప్రాయంలో ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి ఎవరిన ప్రాయములో దేవుని పనిచేసేవాళ్ళు ఏమండి ఐబ్రోజులు చేయించి ఏంది స్కిన్ లైట్ అంట స్కిన్ లైట్ అంట అది పూసుకుంటే ఏందో నల్లటోళ్ళు కూడా ఎర్ర స్కిన్ లైట్లు పూసి ఐబ్రోజులు చేసి ఫేషియల్ చేసి పిల్లకలు రకరకాలు చేసి ఈ లేఖి వ్యవహారం అంతా దైవ జనులకు దైవ జనులకు తగదు సీదర వ్యవహారాలు చేయకూడదు నేను చెప్తున్నా నువ్వు జస్ట్ స్కిన్ లైట్ పూస్తే విశ్వాసులు చేయాల్సిందే అని చేస్తారు నువ్వు జస్ట్ ఐబ్రోసులు లావుగా ఉన్నాయి కొంచెం నొసలు తగ్గిద్దాం అని కొంచెం అందరు జయించుకుంటారు నేను కూడా జయించుకుంటాను లేకపోతే సత్యకాలప సత్యం అనుకుంటారని అందరిలో గలవాలని మళ్ళీ కొంచెం అట్టదీపించే అనుకో కొంచెం ఒక సైడ్లు కట్ చేసే అనుకో విశ్వాసులు అసలు దారాలు వేసుకొని వస్తారు చాలా ఏమన్నా ఓపెన్ హార్ట్ ఏం ఉండదు ఉన్నది ఉన్నట్టు చెప్తాను నీ సోకి ఎవరికి కావాలి నీ భక్తి కావాలి నీ మాదిరి కావాలి త్రోవదపి చెడిపోతున్న సమాజాన్ని త్రోవలో పెట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ దరిద్రపు మాదిరి మనం చూపించి వాళ్ళని త్రోవ తప్పించే దిక్కుమాలిన పరిస్థితికి తీసుకెళ్ళడానికి అటు జాగ్రత్త మనం నీతి మాటలు ఎన్నో చెబుతాం చక్కగా చిలక పలుకుల్లాగా ఆ మాటలకు తగ్గ అవతారం కూడా మన దగ్గర ఉండాలి దేవునికి స్తోత్రం ఒకసారి కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని కూర్చున్నా అసలు ఎట్లా ఉంటుంది రియాక్షన్ అని వెంటనే ఒక తమ్ముడు ఆనందరావు వచ్చాడా అన్నా నేను తట్టుకోలేకపోతున్నా అన్నాడు నేనేం ఫీలు కాల అంటే నా వస్త్రంతో ఆయనకి ఎందుకు నా బోధ అంటే బోధ చేసేవాడు తన ప్రవర్తన తన వస్త్రం తన మాట తీరు వ్యవహార శైలి ప్రతిదీ అవతల వాడు అబ్జర్వ్ చేస్తాడు ఒకవేళ నేను క్రమంగా కనపడితే ఆటోమేటిక్గా తను కూడా ఫాలో అవుతాడు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు మఫ్టీ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నా ఎక్కువ శాతం నాకు ఏ ఇష్టం అంత అంటే ఇవి వేసుకుంటేనే మంచోడని కాదు వైట్ అండ్ వైట్ వేసుకున్న ముసుగు దొంగలు కూడా ఉన్నారు కాదని నేను కలర్ వేసుకున్న పరిశుద్ధులు కూడా ఉన్నారు కానీ ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ డాబు దర్పంగా కనపడటం గొప్పగా అతిశయంగా కనపడటం కాస్ట్లీ మెయింటెనెన్స్ చేయటం అఫిషియాలిటీ సాధారణ కింది స్థాయి విశ్వాసులకు నువ్వు అందరి స్థితిలో కనపడతావు జాగ్రత్త ఓకే లేడీస్ ఎందుకంటే మీ పాత్ర చాలా ఉందమ్మా సంఘ నిర్మాణంలో మొదటిది భర్త ఎదుట రెండవది సంఘం ఎదుట మూడవది దేవుని ఎదుట ఫస్ట్ది భర్త ఎదుట పిల్లల ఎదుట రెండవది ఆత్మీయ బిడ్డల ఎదుట మూడవది దేవుని ఎదుట దేవుని ఎదుటికి వెళ్ళి దేవునితో భర్త ఎలాగైతే దేవునితో కనెక్ట్ అయ్యాడో భార్య కూడా కనెక్ట్ కావాలి దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి భర్త ఏర్పరచుకున్నట్టు భార్య దేవునితో సంబంధం ఏర్పరచుకోలేదా దయ్యం పట్టిద్ది మళ్ళీ చెప్తా స్పష్టంగా దైవజనుడు దేవునితో సంబంధం ఏర్పరచుకొని కొనసాగుతున్నట్లే దైవ జనురాలు కూడా దేవునితో సంబంధం ఏర్పరచుకుంటేనే పని ముందుకెళ్ళి గొప్ప ఉద్యీవాన్ని వాళ్ళు చూస్తారు సమాజాన్ని కూడా ఉద్యీవంలోకి నడిపించగలుగుతారు భర్త మాత్రమే కనెక్ట్ అయ్యి భార్య దేవునితో అనుసంధానం కాలేదా ఇక దయ్యంతో అనుసంధానం అయితే సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని ఉంది అందుకే చెప్తున్నా భర్త కంటే కూడా భార్య ఎక్కువగా దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలి భర్త నిరాశపడ్డ భార్య నిరాశపడకూడదు ఎందుకంటే తెర మీదకి వెళ్ళి కష్టపడుతుంది తను కాబట్టి కొన్నిసార్లు కృంగిబాటు గురవుతాడు భార్య ఏం కాదు దేవుడు మనకున్నాడు నేను ప్రార్థన చేస్తా నేను దేవునితో పెనుగులాడతాను దేవుడు మనల్ని వాడుకుంటాడు ధైర్యంగా ఉండయా ప్రతి విషయంలో మోసే పాత్ర తీసుకోవాలి కత్తి చేతబట్టి యుద్ధరంగంలో యుద్ధం చేసే యహో భర్త అయితే కొండ మీదకెక్కి దేవుని కర్ర చేతబట్టుకొని చేతులు పైకెత్తి జయము కలుగున్నట్లు దేవుణ్ణి కదిలించినటువంటి మోసే స్థానం ఈనాడు భారీకి ఇవ్వబడింది తన బిడ్డలకు జీవితంలో జయమైన తన భర్తకు జీవితంలో జయమైన ఆత్మీయ జీవితంలో భౌతిక జీవితంలో ఈ జయాలన్నీ కూడా స్త్రీ మోసే పాత్ర వహించి చేతులెత్తుట ద్వారా సాధించగలదు వీళ్ళు కొట్టట్ల సరిగా వాళ్ళకి అర్థమైపోయింది లేదా బాగానే ఉందా అట్టేది ఇంకొంచెం గట్టిగా కూటమైపోతుంది ఇంకా సంతోషంగా వహించాలి కొంతమంది తల్లుల్ని చూశాను నేను భర్తలకు అసలు మారు మనసే లేదు కానీ భార్యలు మారారు అమ్మ ఎంతమందిని ప్రభావితం చేశారో వాళ్ళ ఉపదేశం వాళ్ళ ప్రార్థన వాళ్ళ సాక్ష్యం వాళ్ళ ప్రేమ ఎంతమంది జీవితాలు కట్టారో స్త్రీలే దేవుడు మనకిచ్చిన ఈ సేవా పరిచయలో అలా అద్భుతంగా దేవుని చేతిలో దేవుని కొరకు వాడబడిన మంచి పాత్రలు కూడా దేవుడు నాకు ఇచ్చాడండి ఆయన కృపతో భర్తలే ఇంకా మారు మనసు బాగుందల కొంతమందికి అయితే భర్తలే లేరు దేవుడే సమస్తం అనుకొని ప్రభు చిత్తం నెరవేర్చుటే నా జీవిత లక్ష్యం అనుకొని వందలాది ఆత్మలను ప్రభు చెంతకు నడిపించే పనిలో రాత్రింపగళ్ళలో కష్టపడ్డ నీతిమంతురాండ్ర స్త్రీలను దేవుడు నాకు అనుగ్రహించాడు అందుకు దేవునికే స్తోత్రం స్తోత్రం కాబట్టి ఒక గురి ఆయన ఎలాగ కలిగి ఉన్నాడో ఆమె కూడా గురి ఏర్పరుచుకొని ఆ ఫలం వచ్చేంత వరకు కష్టపడాలి